ఆయన ఆ కమండలాన్ని ఇలా పట్టుకుని దాన్ని ఇలా చూసుకుంటాడు ఏమిటో ప్రేమగా ఓ మమకారంతో. బాగుంది ఎవరైనా కాస్త బీట తీసిందా అన్నట్టు. ఎందుకంటే అది కొని ఎన్నేళ్ళు అయ్యిందో, అది తీసుకుని ఎన్నేళ్ళు అయ్యిందో. అందుకని అనుకు చూస్తుంటే ఎవరికో అనిపించింది ఆ న్యూస్ లేచాడు ఆయన కమండలం వదలలేకపోతున్నాడు. కమండలం ఉండాలి, ఎందుకంటే నిత్యం ఆచమనం చేయాలంటే నీళ్లు ఉండాలి, తపస్సు చేయాలంటే నీళ్లు ఉండాలి, దేనికైనా నీళ్లు. ఏదో కాస్త విపరీతంగా ఆకలిస్తే కంచె ఒక గొంతు అడుపుకుంటే కొంత ఓ గంట సేపు ప్రాణం నిలబడుతుంది. ఎందుకంటే ప్రాణవాయువు అనేది నీటి మీద ఆధారపడింది, జలం మీద, అన్నం మీద కాదు. అన్నం మీద మనస్సు ఆధారపడింది, ప్రాణం అనేది నీటి మీద ఆధారపడి అన్నం లేకపోయినా నీరు తాగితే బతకచ్చు. అందుకే ఋషులు అన్న పదార్థాలు, ఆహార పదార్థాలు ఇవి కూడా పట్టుకెళ్ళారు, కానీ ఈ జలం మాత్రం మారదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎంత అడవిలో కూర్చొని తపస్సు చేస్తున్నా దారిలో ఉండిపోయినా ప్రాణం పోయే పరిస్థితుంటే గుక్క నీళ్లు తాగితే నిలబడతాయి. అందుకని వాళ్ళ కమండలం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇవాళ మాత్రం మనకి వాటర్ బాటిల్ లేకుండా ప్రయాణం నడుస్తుందా? మనము కమండలధారులమే అంటే ఆయనకి చూస్తే ఆయనకి అనిపించి ఒకసారి అన్నట్ట, అవునయ్యా భార్యని పిల్లల్ని సామ్రాజ్యాన్ని సంసారాన్ని అన్నీ వదిలేశాను కానీ ఈ ప్రియురాల్ని వదలలేకపోతున్నాను. అదో ప్రియురాలట, అనంత జీవిత దశ సఖీం ఏకాం అనిందితాం, నా జీవితం మొత్తం మీద ఏ దశలోనూ నన్ను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ప్రియురాలు ఈ కమండలం ఒక్కటేనయ్యా అనట. ఆ మాట ఎంత గొప్పది, అనంత జీవిత దశ సఖీం ఏకాం అనిందితాం, ఏమాత్రం మచ్చపెట్టలేనది. అంటే కమండలం చాలా అందంగా ఉంది, దాని మీద మచ్చలు మరకలు కూడా ఏం లేవని ఒక అర్థం. నిజానికి ఒక స్నేహితులు స్నేహితురాలు ఎవరైనా మచ్చపెట్టలేని వాళ్ళు మనతో ఉంటే అంతకంటే కావలసిందే ఉంది. అనంత జీవిత దశ సఖీం ఏకాం, ఒక్కరే మళ్ళీను, అంతమందితో అంత స్నేహాలు చేయలేం కదండి. అంత ప్రాణ స్నేహితులు అన్నవాడు ఒక్కళ్ళే ఉంటారు. ఏకాం అనిందితాం, ఎక్కడా వంక పెట్టలేదు, మరకలేదు, మచ్చలేదు, మాయలేదు. ధారయంతం కరే శ్లక్ష్ణాం కుండీం అమ్రానమానసాం, అటువంటి శ్లక్ష్ణాం ఒక అందంగా లలితంగా మృదువుగా ప్రకాశిస్తున్నటువంటి దాన్ని, కుండీం అమ్లానమానసాం, అమ్లానమానసాం నిర్మలమైన మనిషి మనస్సులా ఉన్నదాన్ని, కుండీం కమండలాన్ని కరేధారయంతం చేతిలో ధరించి వస్తున్న విశ్వామిత్రుడు చూశాట. అలాంటి మహర్షి ఏముంటుంది, ఆయన దగ్గర పక్కా గడ్డి మీదే పడుకోబెట్టాడు. అక్కడే రామాయణంలో ఒక మాట అంటాడు, సుప్రభాతానికి ముందు శ్లోకం చెప్పుకోవడానికి ముందు ఆ మాట చెప్పుకోవాలి మనం. అసలు ఎంతటి చక్రవర్తులు ఈ దేశంలో ధర్మరక్షణ కోసం ఎంత నిరాడంబరంగా జీవించారు, ఎంత సామాన్యంగా జీవించారు. దశరథ నృపశూను సత్తమాభ్యాం తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం కుశికసుత వచోను లాలితాభ్యాం సుఖమి వసా విభవ విభావరీచ. ఇది దీని భావం ఏమిటంటే, దశరథ నృపశూను సత్తమాభ్యాం, విశ్వామిత్రుడు అనుకున్నట్టు వీడు చక్రవర్తి కుమారులు కదా, దశరథ మహారాజు కుమారులు కదా, తృణశయ్యనే అనుచితే ఉపోషితాభ్యాం, వీళ్ళ వైభవానికి తగనట్టుగా దిగజారిపోయినట్టుగా వీళ్ళని నేను గడ్డి పక్క మీద పడుకోబెట్టాను, ఎంత తప్పు చేశాను. ఆ దశరథుడు పిల్లల కోసం ఏడిచాడంటే తప్పేదైనా ఉందా? పిల్ల జల్లా వదిలేసి సంసారాన్ని వదిలేసి ఈ గోచిపెట్టు కూర్చున్న వాడికి నాకేం తెలుస్తాయి ఈ మమకారాలు, గృహస్థులకు ఉండే మమకారాలు అని బాధపడ్డాడు. ఎందుకంటే గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు చక్రవర్తి కుమారుల్ని. పైగా ఈయన తీసుకెళ్ళబోయేది మిథునానగరానికి, ఇంకో చక్రవర్తికి అల్లుళ్ళు కాబోతున్నారు వీళ్ళు. ఒక చక్రవర్తి కుమారుల్ని ఇంకో చక్రవర్తికి అల్లుళ్ళు కాబోయే వాళ్ళు ఇలాగా నేను చూసేది ఏమిటిది, ముణ్యాశ్రమం నా పరిస్థితి ఏమిటి, నా తపస్సుతో నా ఏడుపు ఏదో నేను ఏడవాలి కానీ వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాను అని విశ్వామిత్రుడు పశ్చాత్తాపడ్డాడు. పాపం ఆ క్షణం అనిపించింది అలాగా, ఎంత తప్పు అని చేశాను. మరి దశరథుడు ఏడిచాడంటే తప్పేమైనా ఉందా? దశరథుడు ఏమి ఏడిచాడో అధ్యాత్మ రామాయణంలో ఉంటుంది, మా అమ్మ చెబుతూ ఉండేది, వెన్నబాలు పొయ్యవయ్యా మునివర, వేడి నీళ్లు పొయ్యవయ్యా మునివర, ఎన్నడూ కష్టమ్ము లేరుగరు మునివర. అదేమిటో ఆ దశరథుడు పంపిస్తుంటే అన్నట్ట, వేడి నీళ్లు పొయ్యవయ్యా మునివర, వేడి నీళ్లు పోయవా మా వాళ్ళు చన్నీళ్ళు పోసుకోలేరయ్యా అన్నట్ట. పాపం వెన్నబాలు పెట్టవయ్యా మునివర, వెన్న పాలు వేసి భోజనం పెట్టవయ్యా, మరి ఏదో అడవిలో దొరికే దొంపలు ఇవి వేసేస్తాము మీరంటే తింటారు చిన్నపిల్లలయ్యా, 13 ఏళ్ళు తినలేరయ్యా అన్నట్టు. పాప ఆయన మమకారం అండి, ఎన్నడూ కష్టము లేరుగారు మునివరా, 13 ఏళ్ల పిల్లలు ఎప్పుడూ కష్టపడలేదని చెప్పాట. ఇలా మా అమ్మ పాడుతుంటే మాకే హృదయం కరిగిపోతూ ఉండేది, ఓహో ఇదే దశరథుని బాధ, పుత్ర సంతానం మమకారం ఎలా ఉంటుందన్నమాట. కానీ మరి రాజకుమారులంతే, రాజకుమారుల పెంపకం ఎప్పుడు తల్లిదండ్రులకి, రాజపత్నికి, రాజుకి అది కేవలం క్లేశమే, కష్టమే వాళ్ళది, ప్రజ ఉపయోగం అంతా ప్రజలదే. ఇప్పటి రాజకుమారులు ఇప్పటి వారసులు రాజకీయ వారసులు కాదు కదా, పుట్టగానే సకల భోగాలు అనుభవించడానికి వెంటనే మంత్రి పదవులు ఇచ్చేయడానికి ఈయన.
అప్పుడు అలా ఉండేది కాదు. మరి చాలా కఠినమైన బాధలన్నీ అనుభవించాక, కఠిన పరీక్షలన్నీ పెట్టాక ప్రజలకు ఉపయోగపడతాడంటేనే రాజు చేసేవారు. వంశ పారంపర విధానం కొనసాగినప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడతాడంటేనే రాజు చేసేవారు. నువ్వు పుట్టింది ప్రజల కోసం, మా కోసం కాదని స్పష్టంగా చెప్పేసేవారు. మమకారోహి రాజపుత్రేషు రాజ్యాం ఉపలాలన క్లేశాయ కేవలం ఉపయోగస్తు ప్రజానాం. రాజులకి రాజపుత్రుల మీద ఉండే మమకారం ఏమిటంటే కేవలం శ్రమే. పెంచడం, లాలించడం, బుజ్జగించడం, పాలివ్వడం, పోషించడం, ఇదే శ్రమ. ఉపయోగమంతా ప్రజలకే. అప్పటి రాజపుత్రులు, యువరాజులు, యువనేతలు అలా ఉండేవారు. అప్పుడు వంశ పరంపర ఉన్నా కూడా, ప్రజాస్వామ్యం లేకపోయినా కూడా యువరాజులు వేలెట్టేవారు కాదు, యువరాజులు రంగంలోకి వచ్చేవారు కాదు. తండ్రి పిలిచి యువరాజ పట్టాభిషేకం చేశాక అది కూడా శిక్షణ పొందేవారు. ఇన్నేళ్ళు తిరిగి తండ్రి చనిపోయే వరకు ఆ తర్వాతే వచ్చేవారు. అది ఆనాడు రాజరికం వ్యవస్థ ఉన్నప్పుడు అలా చేశారంటే ప్రజాక్షేమం ముఖ్యం. పరిపాలకులు ఉన్నది ప్రజల కోసం, ప్రజలు ఉన్నది పాలకుల కోసం కాదు. అందుకని దానికి ఉదాహరణ కూడా చెబుతాడు మురారి అనర్ఘరాగమంలో. చెవులకి కుండలాలు వేలాడుతూ ఉంటే కుండలాల కాంతి అంటానేమో ఈ బొగ్గల మీద, కపోలాల మీద పడుతూ ఉంటుంది. మోతపరువేమో చెవులకు మిగిలింది, కాంతి ఏమో బొగ్గలకి దక్కింది అన్నాడు. అలాగే రాజుల పుత్రుల్ని కండం ఎందుకంటే ఊరికే మోతబరువుకి పెంచడానికేను, ప్రజల ఉపయోగం అంతా ప్రజలకే అన్నాడు. ఇప్పుడేమో మోతబరువు ప్రజలకైంది, ఉపయోగమేమో వారి వంశానికి అయింది. మొత్తం ఉల్టా సీదా తిరగా మరగా అయిందండి వ్యవస్థ. కలియుగం అంటే వేరే చెప్పక్కర్లేదు. ఇంకా ఆ వ్యవస్థ ఎంత గొప్పదో చూడండి. అందుకని విశ్వామిత్రుడు అనుకున్నట్ట, పాపం ప్రజల కోసం, ప్రజల కోసం ధర్మరక్షణ అని తీసుకొచ్చేసాం 13 ఏళ్ల కుర్రాళ్ళని, ఆలోచించలేదు మనం ఏం చేస్తున్నాను నేను ఇది అని. పాపం ఎలాగో అలా సుఖంగా పడుకోవాలి కదా వాళ్ళని. కుషికసుత వచో నులాలితాభ్యాం. విశ్వామిత్రుడు వాళ్ళకేవో కథలు చెప్పి పడుకోబెట్టేట. పిల్లలు ఎంత అలిసిపోయినా సరే, ఎంత ఇబ్బంది పడినా కథ చెప్తే పడుకుంటారు. ఓ పాట పాడితే పడుకుంటారో లేదో చెప్పలేము, అది పాడిన వారిని బట్టి, పాటను బట్టి ఉంటుంది. అంటే కచ్చబితే మాత్రం పడుకుంటారు. అందుకని కుషినకు కుషికసుత వచో నులాలితాభ్యాం సుఖమివస విభభౌ విభావరీచ. ఆ రకంగా ఆ రాత్రి సుఖంగా గడిచింది అన్నాడు. ఇందులో ఒక విశేషం ఏమిటంటే, వాల్మీకి రామాయణం నుంచి ఎందుకు అందరూ ఇలాగ అనుకరిస్తారు, అనుసరిస్తారు, తీసుకుంటారు అంటే, అందులో ఉండే విశేషం ఏమిటంటే బాలకాండలో తాటక వధ సర్గ రాబోయే ముందు సర్గ ఇదండి. ఆ ముందు సర్గలో చివరి శ్లోకం ఉండేది. ఇది పుష్పితాగ్రం అనే ఛందస్సులో ఉంటుందండి. పుష్పితాగ్రము అంటే అర్థం అగ్రే పుష్పతి, అగ్రే పుష్పితం, ముందు ముందు వికసిస్తుంది అని అర్థం. అంటే సరిగ్గా ఈ సర్గ తర్వాత సర్గలోనే తాటకను చంపుతాడు రాముడు, తొలిబాణం వేస్తాడు. రాముని ప్రజ్ఞ వికసింపబోతోంది అని చెప్పడం కోసం ఈ సర్గ చివరి ఛందస్సు పుష్పితాగ్రం వాడాడు వాల్మీకి. అంత గొప్పవాడు. అది కూడా పైగా లెక్క ఏమిటంటే, పుష్పితాగ్రం ఛందస్సుకి మొదటి పాదంలో 12 అక్షరాలు, రెండో పాదంలో 13 అక్షరాలు ఉంటాయి. మళ్ళీ మూడో పాదం 12, నాలుగో పాదం 13 ఉంటాయి.